హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో గ్రోమే యాప్ యూజ్ చేసుకుని ఏ విధంగా డబ్బులు సంపాదించాలనే వీడియో చేశాను. ఆ వీడియో చాలామంది చూస్తున్నారు, చాలా మనీ కూడా ఎర్న్ చేసుకుంటున్నారు, చాలామంది మనకి కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ గ్రోమే యాప్తో మనం డైరెక్ట్గా మనీ అయితే సంపాదించవచ్చు. ఇలా డైరెక్ట్ మనీ కాకుండా మనం దీంట్లో ఎక్స్ట్రా మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు పెద్ద హార్డ్ వర్క్ చేయాల్సిన పని లేదు. మీరు ఎర్న్ చేసుకునే మనీ నుంచి ఇంకొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో గ్రోమే యాప్ గురించి అడుగుతున్నారు. సో గ్రోమే యాప్లో మనకి కాయిన్స్ వస్తాయి. ఈ కాయిన్స్ అనేది అమౌంట్ రూపంలో ఏ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో చాలామందికి ఇది అర్థం కాదనమాట. ఈ కాయిన్స్ అనేది మనం అమౌంట్ రూపంలో మార్చుకోవచ్చు. అది మనకు ఆటోమేటిక్ ప్రాసెస్. కాకపోతే అది ఎలా అమౌంట్ రూపంలో మారిద్ది అనేది మనం వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియో చూడండి. మీరు ఈ యాప్కి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అయితే మనం నెక్స్ట్ పోస్ట్ చేస్తాం. ఒకవేళ ఈ కాయిన్స్ కాకుండా డైరెక్ట్గా కూడా మీరు దీంట్లో మంచి మనీ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఒకవేళ మీరు చూడాలంటే ప్రీవియస్ వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఇంకా వీడియోని అయితే మీరు పూర్తిగా చూడండి. మీరు మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీరు మంచి విషయం అయితే మిస్ అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ గ్రోమో కాయిన్స్ సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ చూద్దాం. అలాగే ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని కూడా ఎనేబుల్ చేసుకుంటే మీకు ఇటువంటి మనీ రిలేటెడ్ వీడియోస్ కానీ ఫైనాన్షియల్ వీడియోస్ కానీ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తాయి. మీరు కూడా కావాలంటే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేనైతే గ్రోమో యాప్ ఓపెన్ చేశాను. ఈ విధంగా మనకి గ్రోమో యాప్ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఉంటుంది. ఒకవేళ మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని మనీ సంపాదించాలంటే కింద యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు రిజిస్టర్ అయ్యి మీరు కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే నాకు వ్యాలెట్లో దాదాపు 1368 రూపీస్ ఉన్నాయన్నమాట. సో ఇంత మనీ నేను ఎర్న్ చేసుకున్నాను. ఇంకా నాకు కొంత అమౌంట్ దీంట్లో వచ్చేది ఉంది. నేనేంటంటే ఎక్కువ దీంట్లో వర్క్ చేయను కాబట్టి నాకు అమౌంట్ రాదు. ఒకవేళ మీరు కావాలంటే దీంట్లో చాలా రకాల మనకి క్రెడిట్ కార్డ్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, సేవింగ్ అకౌంట్ కానీ, డీమ్యాట్ అకౌంట్ కానీ, ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. వీటిని మీరు వేరే వాళ్ళకి సెల్ చేయించారంటే ఇలా మీరు పర్ డే ఒక 1000 రూపీస్ నుంచి ఒక 2000, 3000, 4000 కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి కాయిన్స్ కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే నాకు రివార్డ్స్ దగ్గర 4,50,764 కాయిన్స్ అయితే ఉన్నాయి. ఈ కాయిన్స్ యూజ్ చేసుకొని మనం దీన్ని మనీలోకి రిడీమ్ చేసుకోవచ్చు. ఇంకా వీటిని ఎర్న్ చేసుకోవాలనుకుంటే మనకి చాలా వేస్లో అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ మనీని మనకి ఎలా అమౌంట్లో మారుతాయంటే, ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ గ్రోమో కాయిన్స్ అనేది 50 కాయిన్స్ ఈక్వల్ టు మనకి 1 రూపీ కింద కౌంట్ అవుతుంది. అంటే మనకి ఎంత అమౌంట్ ఉందనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా దాంట్లో 4,50,000 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని నేను మనీ రూపంలో ఎంత అమౌంట్ అవుతుందని చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి 4,50,764 కాయిన్స్ వచ్చాయి. వీటిని మనం మనీలోకి కన్వర్ట్ చేద్దాం. 50 కాయిన్స్ ఈక్వల్ టు 1 రూపీ కాబట్టి డివైడెడ్ బై 50 అని నేను ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ చూసుకుంటే మనకి దాదాపు 9,000 వరకు అయితే దీంట్లో మనం మనీ అయితే ఎర్న్ చేసుకున్నట్టు. వీటిని రిడీమ్ చేసి మీకు నెక్స్ట్ పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. అయితే ఇక్కడ మనకి ఈ అమౌంట్ అనేది మరి బ్యాంకులోకి ఏ విధంగా వస్తుందంటే, మనం ఎర్న్ చేసుకున్న మనీలో మనకి 10% మాత్రమే మనకి బ్యాంకులోకి అయితే వస్తాయి. ఇప్పుడు నాకు కూడా ఈ 9,000లో మొత్తం అయితే రాదనమాట, ఓన్లీ 10% మాత్రమే వస్తుంది. అది ఎలా అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను నేను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే నాకు వ్యాలెట్లో 540 రూపీస్ ఉన్నాయి. ఇవి మనకి ఎలా బ్యాంకులోకి వస్తాయంటే, ఇక్కడ మనం చూసుకుంటే ఇంతకుముందు రివార్డ్స్లో నాకు 20,000 రివార్డ్స్ అయితే ఉండాలి. ఈ 20,000 రివార్డ్స్ నుంచి 10% అంటే 2,000 రివార్డ్స్ అనేది మనకి కన్వర్ట్ అవుతాయి అమౌంట్ రూపంలో. ఈ 2,000 డివైడెడ్ బై 50 కొడితే మనకి 40 రూపీస్ అయితే వస్తాయి. ఇక్కడ ఎం స్టాక్ అనే దాన్ని మనం వేరే వాళ్ళకి రిఫర్ చేసి ఈ అకౌంట్ మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే మనకి ఒక రిఫరల్కి 500 రూపీస్ వస్తుంది. ఈ 500 రూపీస్ ప్లస్ మన రివార్డ్స్లో ఉన్న ఒక 10% అమౌంట్ అంటే 40 రూపీస్ అయితే మనకి యాడ్ అయ్యి టోటల్గా 540 రూపీస్ అయితే వ్యాలెట్లోకి యాడ్ అవుతాయి. సో ఈ విధంగా మన రివార్డ్స్లో ఎంతైతే కాయిన్స్ ఉన్నాయో వాటిలో 10% మనకి అమౌంట్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు రివార్డ్స్ డివైడెడ్ బై 50 వేసుకొని మీరు చూస్తే మీకు అది క్యాలిక్యులేషన్ అర్థమవుతుంది. అలాగే మీకు దీంట్లో ఇలా మాత్రమే కాకుండా ఎక్స్ట్రా రివార్డ్స్ కూడా వస్తాయి. అది ఎలా సంపాదించాలంటే, ఇక్కడ క్రెడిట్ కార్డు ఉంది, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ స్విగ్గీ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు అని ఉంది. దీన్ని మనం రిఫర్ చేసినట్లయితే, అంటే ఈ కార్డును మనం వేరే వాళ్ళకి సెల్ చేసినట్లయితే మనకి ఒక కార్డుకి 2,000 అమౌంట్ వస్తుంది. తర్వాత మనకి ఒక 2,000 కాయిన్స్ కూడా గ్రోమో కాయిన్స్ అయితే వస్తాయి. ఈ 2,000 కాయిన్స్ అంటే మనకి 40 రూపీస్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఇలా 2,040 రూపీస్ అయితే ఎక్స్ట్రా వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకా నెక్స్ట్ మనకి రెఫరెండర్ను కూడా మీరు రిఫర్ చేసిన ప్రతిసారి మీకు డైరెక్ట్గా అమౌంట్తో పాటు మీకు ఇలా 500 కాయిన్స్ అయితే వస్తాయి. ఈ కాయిన్స్ అనేది మీరు వేరే అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీకు బ్యాంక్లోకి వస్తాయి. ఫైనల్గా మీకు ఈ రివార్డ్స్ అనేది బ్యాంక్లోకి రావాలంటే మీరు క్రెడిట్ కార్డు కానీ ఇంకా ఏదైనా కానీ ఒక సేలే చేయాలి. అలా సేల్ చేసినప్పుడు మీకు ఈ అమౌంట్తో పాటు
మీకు రివార్డ్స్ అమౌంట్ కూడా 10% అనేది బ్యాంక్లోకి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలా మీకు ఎక్స్ట్రా అమౌంట్ అనేది వస్తాయి, అది మీకు డైరెక్ట్గా విత్డ్రా ఆప్షన్ కనపడదు. సో ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా మనం ఈ కాయిన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నాకు వచ్చిన అమౌంట్ అనేది 10% ఎలా వస్తుంది బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది మీకు వీడియో పేమెంట్ రూపు చూపిస్తాను ఈ గ్రోమో కాయిన్స్ సంబంధించింది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేట్స్ కోసం కళ్యాణ్ టెక్ ఛానల్ని చూస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.